హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు లైవ్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను ఒక టిక్టాక్ వీడియో చూసానండి పొద్దున్న. అది జరిగింది నిన్నటి రోజు 19 అక్టోబర్ 2024 నిన్న రోజు జరిగిందంట. ఇవాళ చూసాను అది నేను వీడియో చూసి. అప్పటి నుంచి ఇప్పుడు మంచి నీళ్ళు తాగలేదు. కళ్ళు అంటే నీళ్ళు ఆగలేదు, కొంచెం మంచి నీళ్ళు కూడా తాగలేదు. నా కళ్ళు అంటే నీళ్ళు ఆగలేదండి. ఏంటంటే, మన దేశానికి చెందిన భారతదేశానికి చెందిన ఒక అమ్మాయి, అంటే అన్నమయ్య జిల్లాకు చెందిన అమ్మాయిని కాలేజీకి వెళ్ళే పిల్లల్ని రేప్ చేశారు. అడవిలో తీసుకెళ్ళి రేప్ చేసి కాల్ చేశారు పెట్రోల్తో. ఆ అమ్మాయిని పోలీసులు తీసుకొచ్చి హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు. వాళ్ళ అమ్మ ఏడుస్తూ భయంకరంగా వెలిపిస్తుంది. చిన్న పిల్లని, అంటే పసిపిల్లని, పాలు తాగే పిల్లల్ని రేప్ చేసి చంపేస్తున్నారు. రేపు మాపు కాటికెళ్ళే పిల్లల్ని చంపారు, కాటికెళ్ళే ఆ ముసలి వాళ్ళని చంపేస్తున్నారు. వాళ్ళల్లో ఏం కనబడుతుందో తెలియదు. ఇది వరకు డ్రెస్సింగ్ సెన్స్ వల్ల చంపేస్తున్నారు రేప్ చేసి అని అనేవాళ్ళు. ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ చిన్నపిల్లలకి ఏముంటుందండి? కామం కళ్ళతో, కళ్ళకి కామం కట్టేసేసే కదా. ఇంతే భయంకరంగా ఇచ్చేస్తున్నారు. తల్లిని వదులుతలేదు, పిల్లని వదలలేదు, చెల్లిని వదులుతలేదు, అక్కని వదులుతలేదు, పిల్లని వదలలేదు. ఇంకా ప్రతి ఒక్కరిని ఇది చేసేస్తున్నారు. మూడో తరగతి చదివే పిల్లల్లో కూడా వాళ్ళ క్లాస్మేట్లను రేప్ చేసేసి ఏమంట కాలువల్లోకి రాళ్లను కట్టేసి వదిలేస్తున్నారు. అంత దారుణంగా అయిపోయింది మన ప్రభుత్వం, ఏం పట్టించుకోవట్లేదు. అంత దారుణంగా అయిపోయింది మన సమాజం, మన దేశంలో సమాజం. ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. అదే గల్ఫ్ కంట్రీలు అయితే కాల్ చేసేప్పటికప్పుడు నరికేసి చంపేస్తారు. అలా చేస్తే అలాంటి ఒక సత్తం తెస్తే కానీ మన ఇంటి, మన ఊర్లో, మన దేశంలో, మన దేశం బాగుపడదు. ఇప్పుడు ఆడపిల్లకి ఎక్కడే కానీ సేఫ్టీ లేదు. ఇంకెక్కడ సేఫ్టీ అండి ఆడపిల్లకి చెప్పండి. పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు భయం భయంగా ఇచ్చేస్తా ఉంటే ఇంకెక్కడ సేఫ్టీ? మరీ ఎంత దారుణంగా ఉంటుంది. మన ప్రభుత్వం ఏం చేస్తుంది ఏమన్నా అంటే, అందరూ అలా ఉండరండి. అందరూ ఉన్నప్పుడైనా ఒకరో ఇద్దరు ఉన్నా సరే, మిగతా వాళ్ళు చచ్చిపోతున్నారు కదండి ఆడపిల్లలు. ఈరోజు పక్కింటికి వచ్చింది, రేపు మన ఇంటికి రావచ్చేమో, ఎవరికి తెలుసు? ఎవరు ఎందుకు చర్యలు తీసుకోరు మన దేశంలో? ఇక్కడ గల్ఫ్ కంట్రీలో చచ్చిపోయిన వాళ్ళకి న్యాయం చేయరు ఇంటికాడ. ఇక్కడ అక్కడ పిల్లల్ని రేప్ చేసినా న్యాయం చేయరు. మన దేశంలో దేనికి న్యాయం జరుగుతుందండి? నిజం చెప్తున్నాను, ఇది చూసినప్పటి నుంచి నాకు మంచినీళ్ళు కూడా తాగుతావలేదు. చూడండి, ఆ అమ్మాయి అంత భయంకరంగా కాలిపోయింది.